హలో ఎవరీవన్, ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఆదిత్య టెక్. ఫ్రెండ్స్ రీసెంట్లీ చూసారంటే పోకో నుంచి ఒక కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది, పోకో X2. సో దాన్ని ఎందుకు లాంచ్ చేస్తారు మీకు తెలిసిందే, రియల్మీ X2 కాంపిటీషన్ ఇవ్వడానికి. సో రియల్మీ X2 అయితే మన దగ్గర అయితే ఉంది, పోకో X2 అయితే మన దగ్గర లేదు. ఎందుకంటే బ్రాండే మనకు సెండ్ చేయదు. ఆన్ పేపర్ మనం కంపారిజన్ చేద్దాం, చూద్దాం. దీని కొన్ని హవర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది రియల్మీ X2 అయితే. సో కొన్ని డిపార్ట్మెంట్లో ఇది బాగుంది, కొన్ని డిపార్ట్మెంట్లో ఇది బాగుంది. ఒకవేళ మీరు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటే ఏది కొనాలి, పోకో X2 కొనాలా, రియల్మీ X2 కొనాలా అని, ఎందుకంటే ప్రాసెసర్ సిమిలర్ ఉంది, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730G. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఖచ్చితంగా మీకు ఏదో ఒక సొల్యూషన్ అయితే వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవుతారు ఇది కొనాలా ఇది కొనాలా. ఎందుకంటే ప్రైజింగ్, ప్రాసెసర్, డిస్ప్లే ఇవంతా కొన్ని సింక్ అవుతుంది ఈ స్పెసిఫికేషన్స్ కంప్లీట్లీ వచ్చేసరికి. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, కంపారిజన్ చేద్దాం పోకో X2 వర్సెస్ రియల్మీ X2. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం పోకో గురించి మనం మాట్లాడుకుందాం, తర్వాత రియల్మీ గురించి మనం మాట్లాడుకుందాం. పోకోలో ఫస్ట్ మీరు డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది. డ్యూయల్ పంచోల్ మీకు అయితే ఉంటుంది. HDR 10 సపోర్ట్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. అంటే మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంటుంది అండ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్తో మీకు అయితే ప్రొటెక్ట్ అయితే చేశారు. సైడ్ రిమ్ వచ్చేసరికి మీకు ప్లాస్టిక్ రిమ్ అయితే ఉంటుంది, దీన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ X2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రియల్మీ X2లో వచ్చేసరికి మీకు 6.4 ఇంచ్ అమ్లెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో మీకు ఇదైతే వస్తుంది. అండ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. కాకపోతే ఇది కూడా మీకు వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో ఇదైతే వస్తుంది. సో ఇక్కడ మీకు కొంచెం మీకు ఇదైతే బాగా అనిపించచ్చు పోకో X2 అయితే, ఎందుకంటే దాంట్లో మీకు అమ్లెడ్ డిస్ప్లే లేకపోతే 120Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది, HDR 10 సపోర్ట్ అయితే ఉంటుంది, గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ దీంట్లో కూడా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్. కాకపోతే ఇది పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. సో నాకు తెలిసి పర్సనలీ మీకు అమ్లెడ్ డిస్ప్లే ఉంటే కొంచెం బెటర్, ఎందుకంటే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వస్తుంది. దాంట్లో అయితే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. సో ఇది పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. సో దాంట్లో 120Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంటుంది, పంచువల్ ఉంటుంది, దీంట్లో మీకు వాటర్ డ్రాప్ నాచ్తో పాటు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ మీరు కావాలంటే ఇట్లా ఇది కూడా పెట్టుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇది డిస్ప్లే డిపార్ట్మెంట్ 2 స్మార్ట్ ఫోన్స్ది, ఇది పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు ఏది కావాలో మీరైతే డిసైడ్ అవ్వచ్చు. కాకపోతే నాకు మాత్రం రియల్మీ X2 కొంచెం బెటర్గా అనిపించింది డిస్ప్లే డిపార్ట్మెంట్లో. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఏముంది గైస్, అన్ని గేమ్స్ మీకేం 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేకి అయితే సపోర్ట్ చేయదు. సో నాకైతే రియల్మీ X2 నచ్చింది డిస్ప్లే డిపార్ట్మెంట్. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలి. పోకో X2లో వచ్చేసరికి మీకు 4500mAh బ్యాటరీతో వస్తుంది, 27W ఫాస్ట్ ఛార్జింగ్ మీకు సపోర్ట్ అయితే చేస్తుంది. బాక్స్ అంటే మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. అండ్ వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1 hour 15 minutes మీకు ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ X2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో ఒకసారి మీకు 4000mAh బ్యాటరీ ఉంటుంది, ఊక్ ఛార్జ్ 3.0 సపోర్ట్తో వస్తుంది. సో ఇది మీకు జస్ట్ 40 to 45 minutes మీకు ఫుల్ ఛార్జ్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇక్కడ మాత్రం నాకు ఊక్ ఛార్జ్ మాత్రం నేను యూస్ చేస్తున్నా పర్సనలీ, నాకైతే సూపర్గా నచ్చింది. 27W కంటే ఇక్కడ మీకు 30W సూపర్ ఊక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 500mAh బ్యాటరీనే మీకు దానికి దీనికి చేంజ్ అయితే, కాకపోతే అంత హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే మీకు ఏం చేయదు. ఒక 5 to 6 minutes లేకుంటే ఒక 20 minutes ఏమో అది కొంచెం ఎక్కువ రావచ్చు, కానీ మీకు బ్యాటరీ ఛార్జింగ్ ఫాస్ట్ కావచ్చు. బ్యాటరీ వీళ్ళ ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంటుంది రియల్మీది అయితే. బట్ ఇక్కడ మాత్రం పోకో కొంచెం పోకో సైడ్కి అయితే వెళ్తాను, ఎందుకంటే దాంట్లో 4500mAh బ్యాటరీ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం కెమెరా సెటప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం పోకో X2లో కెమెరా సెటప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా 64MP సోనీ MX686 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. ఇది లేటెస్ట్ 64MP సోనీ సెన్సర్ అనమాట. 8MP మీకు వైడ్ యాంగిల్కి అయితే యూజ్ అవుతుంది, 2MP పోర్ట్రేట్కి, 2MP మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ మీకు 20MP ప్లస్ 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది డ్యూయల్ పంచోల్లో. అండ్ అదే మనం రియల్మీ X2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో కూడా మీకు సేమ్ అదే కెమెరా సెటప్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ 64MP సెన్సర్ ఏదైతే ఉందో ఈసారికి మీకు సామ్సంగ్ సెన్సర్, సామ్సంగ్ GWL సెన్సర్ అయితే యూజ్ చేశారు. ఇంకా మీకు 8MP వైడ్ ఉంటుంది, 2MP పోర్ట్రేట్కి, 2MP మ్యాక్రో షాట్స్కి అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా మీకు దీంట్లో ఒకసారికి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. రెండు స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసి మీరు UIS సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ రియల్మీ X2లో ఒకసారికి మీకు సూపర్ స్టడీ మోడ్ అని అయితే ఇచ్చారు. అండ్ 4K సపోర్ట్ అయితే ఉంటుంది. స్లో మోషన్ అయితే 960fps వరకు మీరైతే షూట్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ అయితే ఉంటుంది. అన్ని మిగతా అన్ని కెమెరా ఫీచర్స్ అయితే రెండు స్మార్ట్ ఫోన్స్లోనే ఉంటుంది. సో ఇక్కడ మాత్రం నాకు సోనీ సెన్సార్ కొంచెం బెటర్గా అనిపించింది 64MP దీంతో కంపేర్ చేస్తే రియల్మీ X2తో. సో నేను ఇక్కడ మాత్రం ఐ విల్ గో విత్ పోకో X2, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ 64MP సోనీ సెన్సార్ అనమాట.
ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం సాఫ్ట్వేర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం పోకో ఎక్స్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే తెలిసిందే వరల్డ్స్ ఫేమస్ మ్యూఐ 11తో వస్తుంది విత్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. అదే మనం రియల్మీ ఎక్స్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీంట్లో సార్ మీకు తెలిసిందే రియల్మీ యూఐతో రన్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ దీంట్లో అయితే లేదు, కలర్ 6తో రన్ అవుతుంది. కాకపోతే వీళ్ళు షెడ్యూల్ ఇచ్చారు కదా మార్చ్లో వచ్చేస్తుంది దీనికైతే. సో రియల్మీ యూఐ నేను సంబంధించి కంప్లీట్ కంపారిజన్ అయితే చేశాను మ్యూఐ అండ్ రియల్మీ యూఐ. ఇక్కడ కార్ట్లో వదిలేస్తాను వీడియోని, ఒకసారి చెక్ చేయండి ఏది బెస్ట్ యూఐ మీకు అయితే తెలిసిపోతుంది. సో నాకు తెలిసి ఐ విల్ గో విత్ రియల్మీ యూఐ మ్యూఐ కంటే. సో కాబట్టి రియల్మీ ఎక్స్ 2 ఇక్కడ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. రెండోసారి ఆండ్రాయిడ్ 10 సపోర్ట్తో మీకు అయితే ఉంటుంది, అంటే రెండు వర్షన్స్లో అయితే మీకు ఆండ్రాయిడ్ 10 అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా పర్సనల్ ప్రిఫరెన్స్, మీకు మీఓఐ 11 వస్తే మీఓఐ 11 తీసుకోండి, లేకపోతే రియల్మీ యూఐ చాలా ఆప్టిమైజేషన్ అయితే చేశారు, సో దాన్ని అయితే తీసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రెండు స్మార్ట్ ఫోన్స్లో వచ్చేసరికి మీకు టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ రెండు స్మార్ట్ ఫోన్స్లో వచ్చేసరికి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో ఎక్స్లో వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, అంటే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది పవర్ బటన్లో అయితే అటాచ్ అయితే చేస్తారు, మీకు సైడ్ అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఒకటి ఉంటుంది, ఎస్ పోకో ఎక్స్లో మీకు ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. సో దీంతో మీరు ఏం చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మీరైతే టీవీస్ని రిమోట్స్ని రిమోట్ లాగా మీకు అయితే మీ స్మార్ట్ ఫోన్ అనేది వర్క్ అవుతుంది. సో ఇది కొంచెం ఐఆర్ సెన్సర్ కొంచెం ఎక్కువ ఇచ్చారని చెప్పొచ్చు. అన్ని బేసిక్ సెన్సర్ రెండు స్మార్ట్ ఫోన్స్లో ఉంటుంది, ఐఆర్ సెన్సర్ అనేది మీకు దీంట్లో అయితే ఉండదు. రియల్మీ ఎక్స్లో అయితే మీకు ఐఆర్ సెన్సర్ అయితే మిస్ అయింది, కానీ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు ఉంటుంది అనమాట. డిస్ప్లేలోపై మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది, ఇది కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ మనం సిమ్ టైప్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం పోకో ఎక్స్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోకో ఎక్స్లో సార్కి శాడ్లీ హైబ్రిడ్ స్లాట్ అయితే ఇచ్చారు. అదే మనం రియల్మీ ఎక్స్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డెడికేటెడ్ సిమ్ స్లాట్ అయితే ఇచ్చారు, అంటే మీరు రెండు జియో సిమ్స్ ఒక మెమరీ కార్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు, అంటే ట్రిపుల్ స్లాట్ అయితే మీకు అయితే ఉంటుంది రియల్మీ ఎక్స్ 2లో. సో ఇది కొంచెం చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. అదే మీరు పోకో ఎక్స్ 2 తీసుకుంటే మీరు అయితే పెట్టుకోలేరు, పెట్టుకుంటే ఒక జియో సిమ్ ఒక ఎస్డీ కార్డ్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే మీరేం పెట్టుకోలేరు. సో ఇది ఒక్కటి మాత్రం నాకు డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. ఇక్కడ మాత్రం మై ఓట్ గోసు రియల్మీ ఎక్స్ 2. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ప్రాసెసర్ మనం కంపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే రెండింటిలో ఒకసారికి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు, విత్ బండల్ విత్ అడ్రినో 618GB అయితే వస్తుంది. ఒకటేంటంటే మీకు ఏదైతే పోకో ఎక్స్ 2 ఉందో దీంట్లో ఒకసారికి మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది, రియల్మీ ఎక్స్ 2లో అయితే మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేమైనా ఎక్కువ గేమ్స్ ఆడేటట్లుంటే, పబ్జి ఎక్కువసేపు మీరు ఆడేటట్లుంటే మీకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది చాలా వర్క్ అవుతుంది. పోకో ఎక్స్లో మీకు ఉంది, దీంట్లో అయితే మీకు ఉండదు. అండ్ అదొకసారికి మీకు P2i కోటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది, అంటే మీరేమైనా వాటర్లో స్పిల్ ఏమైనా అయినా కొన్ని చినుకులు పడినా కానీ మీకు పోకో ఎక్స్ 2 కొంచెం రెసిస్ట్ అయితే చేస్తుంది, కాకపోతే ఇది మనం చెప్పలేము. ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ ఇదంతా కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మనం కంప్లీట్ మసాలా అయితే మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనం అదర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. రెండు స్మార్ట్ ఫోన్స్ వస్తారు మీకు వైడ్ బ్యాండ్ 11 సపోర్ట్తో వస్తుంది, అంటే మీరేమైనా అమెజాన్ నెట్ఫ్లిక్స్ 1080p చూడాలంటే మీరైతే చూసుకోవచ్చు. కెమెరా 2 API వస్తుంది, అంటే మీరేమైనా గూగుల్ కెమెరా ఇవంత ప్రయోగాలు అయితే చేయాలంటే చేసుకోవచ్చు. సో ఫైనల్లీ నా కన్క్లూషన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే గాయస్, సో ఎట్లానో మీకు రియల్మీ ఎక్స్ 2 అయితే కష్టంగా ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది, ఎందుకంటే దీని కాంపిటేటర్ వచ్చింది పోకో ఎక్స్ 2. సో దాని కాంపిటీషన్ ఇవ్వాలంటే కష్టంగా వీళ్ళు ఒక 1000 rupees ఆఫ్ ప్రైస్ అయితే చేయాలి, కట్ చేయాలి. సో అట్లాంటి టైంలో మీరు కొంటే రియల్మీ ఎక్స్ 2 ఇంకొంచెం మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది అని నేనైతే అనుకుంటాను. ఎవరన్నా రియల్మీ ఎక్స్ 2నే కొనాలి, మాకు అమోలెడ్ డిస్ప్లే ఉండాలి, లైక్ 30W సూపర్ హుక్ ఛార్జింగ్ ఉండాలి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండాలి, ట్రిపుల్ స్లాట్ ఉండాలి, బెటర్ అప్డేట్స్ ఉండాలి, సో ఇట్లా ఏమైనా మీరు అనుకున్నట్లయితే ఈ రియల్మీ ఎక్స్ 2నే మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంది. ఇది నేను ఫస్ట్ నా కన్క్లూజన్లో యాడ్ చేయాలనుకున్నది. మీకు ప్రైస్ డ్రాప్ అయితే ఫర్ షూర్ అవుతుంది, ఇంకొక 1 month లోపు వెయిట్ చేయండి. పోకో ఎక్స్ 2 కొనాలంటే మీరు దీని అయితే చూసుకోవచ్చు. సో ఏంటంటే మీకు కెమెరాస్ అనేవి డ్యువల్ పంచోల్లో ఉంటుంది, మీకు ఫ్రంట్ డ్యువల్ కెమెరా పంచోల్ అయితే మీకు అయితే డిస్ప్లేలో ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తుంది, బిగ్గర్ బ్యాటరీ మీకు అయితే ఉంటుంది. సో షామీ బ్రాండ్ మీరేమన్నా పోకో బ్రాండ్ సో మీరు ఏమైనా ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరైతే పోకో ఎక్స్ 2 అయితే కొనొచ్చు. ఒకవేళ మేము రియల్మీ కొనాలి అనే ప్లాన్లో ఉంటే ఖచ్చితంగా మీరు రియల్మీ ఎక్స్ 2లో వచ్చేసరికి మీకు అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది, బెటర్ అప్డేట్స్ అయితే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ట్రిపుల్ స్లాట్ అయితే మీకైతే ఉంటుంది. అండ్ ప్రైజెస్ మీకు తెలిసిందే, పోకో ఎక్స్ 2 ఏదైతే ఉందో 664 వచ్చేసరికి 16,000 rupees వస్తుంది, రియల్మీ ఎక్స్ 2 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 664 వచ్చేసరికి 17,000 rupees ఉంటుంది, 1000 rupees ఎక్కువైంది. అండ్ 8GB ఉంటుంది, 128GB ప్రైస్ అయితే ఉంటుంది, 20,000 rupees ఈ ప్రైస్ అయితే పెట్టారు. సో నాకు ఇక్కడ వాల్యూ ఫర్ మనీ అనిపించింది మాత్రం పోకో ఎక్స్ 2 అనమాట, ఎందుకంటే అది 16,000 rupees మీకు 664GB వేరియంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా సూపర్. నన్ను అడిగితే నా కన్క్లూషన్ మాత్రం ఐ విల్ గో విత్ పోకో ఎక్స్ 2. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ కంపారిజన్ అయితే. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. సో మీరు ఈ వీడియో చూసారనుకుంటున్నా కంప్లీట్లీ. సో మీరేం కొనబోతున్నారు గైస్ పోకో ఎక్స్ 2 వర్సెస్ రియల్మీ ఎక్స్ 2, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏది బెటర్గా అనిపించింది, ఏది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది, మీకేం
కొంతమందికి ఉంటుంది ఇవే స్పెసిఫికేషన్స్ ఉండాలని. సో మీకు ఏది స్పెసిఫికేషన్స్ వైజ్ ఏది బెటర్గా అనిపించింది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీ డౌట్స్ అన్నీ కంప్లీట్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. లైక్ చేయండి, కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకైతే క్లియర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద సైనింగ్ ఆఫ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ గైస్.